హాయ్, గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, సిట్ డౌన్. సైలెన్స్. అఖిల, ప్రెజెంట్ మేడం. వాసు, వాసు ప్రెజెంట్ మేడం. అభి, అబ్సెంట్ మేడం. ఏంటి అలా ఉన్నావు? అభి స్కూల్ కి రాలేదు నాన్న. హలో సార్, మీ వాడు స్కూల్కి రాలేదని చూడండి సార్, మా వాడు మొహం ఎలా పెట్టుకున్నాడు. ఏమైంది సార్? ఎంతుండే లాభం సార్, అమ్మ లేదన్న వాడి బాధను తీర్చలేనప్పుడు తను గుర్తొచ్చినప్పుడు అలా ఇంతే అలా ఏడుస్తూ ఉండిపోతాడు. ఈరోజు వాళ్ళ అమ్మ చనిపోయిన రోజు. అభి, ఎలా వెళ్తావురా? పిల్లాడిని పట్టుకుని ఇలా కొడితే తెలియదు అంటారేంటండి? ఆయన వాడిని కొడితే నీకేమైందిరా? వాడిని కొడితే నీకేమైంది? వీడి నా కొడుకురా. వీడి నా ఫ్రెండ్ ఆంటీ. అరే, వాడి దగ్గరికి వెళ్తావేంట్రా? రాత్రంతా మా వాడు పడుకోలేదు, నన్ను పడుకోనివ్వలేదండి. అభి ఎక్కడికి వెళ్తున్నాడు, ఎప్పుడు వస్తాడు, అసలు వస్తాడా రాడా అని నా బుర్ర తినేసాడు అనుకోండి. అయినా అంత పెద్ద స్కూల్లో సీట్ రావడం అంటే మామూలు విషయం కాదు కదండి. 1 ఇయర్ నుంచి ట్రై చేస్తున్నానండి, లక్కీగా ఇప్పుడు దొరికింది. అభి బాగా చదువుకోవాలి, ఓకే? ఆల్ ద బెస్ట్, బయలుదేరదామా? అభి, ఇది నా గిఫ్ట్. Thank you.
హలో హలో, రోడ్డన్నకి ఇలాంటి చిన్న చిన్నవి జరుగుతూనే ఉంటాయి. వెళ్ళు వెళ్ళు. పోతాను సార్. నువ్వు కూడా వెళ్ళు. వెళ్ళండి అయ్యా. అదేంటండి, అంత పెద్ద స్కూల్ కాదని మళ్ళీ ఇక్కడే? స్కూల్దే ఉందండి వాడి సంతోషం ముఖ్యం. కానీ లేని వాళ్ళ అమ్మని ఎలాగూ తీసుకురాలేను. ఉన్న ఫ్రెండ్ నుంచి కూడా ఎందుకు వాడిని తీసుకెళ్ళిపోవడం? వయసులో ఉన్నప్పుడు ప్రేమంటే ఏంటో తెలుస్తుంది, వయసు అయిపోతుంటే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. ఒక్క స్నేహానికి మాత్రమే వయసుతో పని లేదు, ఇట్టే తెలిసిపోతుంది. హలో, ఏరా, ఎన్నింటి కలుద్దాం? సిక్స్. సతీష్ గడు వాడు నేను తీసుకొస్తాలే. ఓకేరా, చలో బాయ్. హలో, ఏరా ఎక్కడ నువ్వు? బయలుదేరండి రా, ఎక్కడ కలుద్దాం? సుభాష్ నగర్ లో మోర్ సూపర్ మార్కెట్ ఉంది కదా. ఉందా? ఎప్పుడు పెట్టారు? అదేరా, పక్కనే మెడికల్ స్టోర్ కూడా పెట్టారు కదా. ఎందుకు పెట్టారు? అక్కడ ఏదో బార్ అండ్ రెస్టారెంట్ ఉండాలి. వందన బార్ అండ్ రెస్టారెంట్ ఏసీ. ఇదైతే బాగా తెలుసు నాకు. అక్కడికొచ్చి ఫోన్ చేయి, ఆ ముందే కాఫీ షాప్ ఉంది, అక్కడ కలుద్దాం. ఓకేనా? రేయ్, కామన్ సెన్స్ ఉన్నాడు ఎవడైనా ఆరింటి తర్వాత ఫ్రెండ్ని కాఫీ షాప్ లో కలుస్తాడా? అర్థమైందిలే. టూ లార్జ్ విస్కీస్ విత్ సోడా అండ్ ఐస్ క్యూబ్స్ ప్లీజ్. యా, ఐస్ క్యూబ్స్. నీకురా పల్పీ ఆరెంజ్. పల్పీ ఆరెంజా? ఎందుకురా, బయటికి వెళ్ళి వేడికి పాలు తీసుకొస్తా మీగడేసి. పల్పీ ఇస్ ఫైన్. ఎప్పుడు ఎదుగుతారా? సరే, అది కాదు కానీ అందరిని ఇన్వైట్ చేసావా? యా బాబాయ్, ఫ్రెండ్స్ ఫ్యామిలీ కొలీగ్స్ కజిన్స్ నైబర్స్ ఆల్మోస్ట్ అందరిని కవర్ చేసా. పరిచయాలు అరెస్ట్ లో కూడా పిలిచేలా ఉన్నాడు. సరిగాని మాకే బాబా ఇన్విటేషన్. మరీ పెళ్లి కార్డు బార్ లో ఇస్తే చండాలంగా ఉంటుందని నేనే తీసుకురాలే బాబాయ్. అరే, పెళ్లి తర్వాత రావాల్సింది బార్కేరా కావాలంటే అన్నాడు. నన్ను ఎందుకు రాలాగుతావు మధ్యలో? ఇంతకీ నీ పెళ్లి ఎప్పుడురా? రేయ్, మగాడు అనేవాడు ఎంత ఫామ్ లో ఉన్నా మొగుడైన తర్వాత కోళ్ల ఫామ్ లో కోళ్ళు అంటాడు రా. ఏదో పూట పెళ్ళం ప్లేట్ లో పలావ్ అవ్వాల్సిందే. ఐ హేట్ మ్యారేజెస్ రా. నా పెళ్లికి మాత్రం ఒక్కళ్ళు కూడా మిస్ అవడానికి లేదురా, అందరు రావాల్సిందే. మా సంగతి ఓకేరా, కానీ వాసు అబ్బిల పరిస్థితి ఆలోచిస్తేనే అర్థం అవ్వట్లేదు. ఇంత క్లోజ్ గా ఉండేవాళ్ళు ఇద్దరు విడిపోతారని కల్లో కూడా అనుకోలేదు. అవును, వాసు టచ్ లో ఉన్నాడా? లేదు బాబాయ్, ఫోన్ లోనే రెండేలే ఇంది కలిసి. మరి అభి? వీడు వాడికి సీనియర్లే, నాలుగేళ్ళే. కనీసం వాసువాడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలుసు. వీడైతే ఎక్కడున్నాడో ఏమైపోయాడో ఏమీ తెలియదు. ఎలాగైనా పట్టుకుందాం రావండి. ఎలారా, కనీసం వాడు ఎక్కడున్నాడో కూడా తెలియకుండా. ఎక్కడున్నా ప్రపంచంలో ఏదో మూలైతే ఉండాల్సిందేగా.